శ్రీకాకుళం జిల్లా రాజం తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తోటపల్లి ప్రాజెక్టు పనులు ఆపివేశారని, రెండు జిల్లాల ప్రజలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. వాళ్ళ వాళ్ళు ఎత్తి ఎక్కి పరిస్థితులను తగ్గించడానికి వీల్లేదు. ఆంధ్రప్రదేశ్ దేవనాడిని గొడ్డలు పెట్టి పెట్టద్దు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఏది ఏమైనప్పటికీ వెనుకబడినటువంటి జిల్లాలో విజయనగరం శ్రీకాకుళం సంబంధించి తోటపల్లి 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి దయవల్ల మంచి పంట పండించుకున్నారు. ఈ ఏడాది పంటకు పండలే సరి కదా, జూలైలో మీరు ఇచ్చినటువంటి దీవో వల్ల వచ్చే సంవత్సరం కూడా పండుతాయనేటటువంటి ఆశ లేదు. ప్రాజెక్టు పనులే పూర్తిగా ఆపేశారు అని అంటే ఇది ప్రభుత్వమా, ప్రజల గురించి ఆలోచిస్తుందా, రైతుల గురించి ఏమైనా ఆలోచన మీలో ఉందా? ఈ జీవో రైతులకు నడ్డి విరిచింది అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తూ రైతుల ఆగ్రహానికి గురి కాకముందే రైతు సమస్యలు పరిష్కరించండి, తోటపల్లి సమస్యలు పరిష్కరించండి, వచ్చే ఖరీఫ్ పూర్తిగా నీరివ్వండి అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ, ఇలా ఇవ్వనప్పుడు రైతులు ఏం చేయాలి అనేటటువంటిది మరి రెండు జిల్లాలో ఉండేటటువంటి రైతులతో ఆలోచించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని తప్పకుండా టేకప్ చేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ రైతు పక్షం, అపోజిషన్లో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా ప్రజాపక్షంగా మేము పోరాడతాం.